రాష్ట్రాలకు మించి అభివృద్ది సంక్షేమ పథకాలని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ప్రజలు అప్రమత్తత పాటిస్తూ ప్రభుత్వానికి అండగా ఉండకపోతే మళ్లీ అరాచక శక్తులు విజృంభించి చీకటి రోజులు తెస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని కొందరు అదే పనిగా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా మన హక్కు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఆ హోదా ఇవ్వాలన్న కేసీఆర్ ఇప్పుడు మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి అడ్డుపడుతున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ పవన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారి ఉద్దేశాల్ని ప్రజలే గ్రహించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో రామ్కో సిమెంట్ పరిశ్రమకు ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. ఒక పరిశ్రమ రావాలంటే ఎంతో శ్రమ పడాలి, చెడగొట్టడం చాలా సులభం. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వారి పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడు జనార్దన్ రెడ్డి సిమెంట్ పరిశ్రమ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరారని, ప్రక్రియ కొలిక్కి వచ్చేదాకా పట్టుబట్టి సాధించారని, మిగతా వారు అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రానికి 15,73,172 కోట్లు పెట్టుబడుల్ని తెచ్చే 2,632 పరిశ్రమల్ని ఈ 4.5 ఏళ్లలో ఆకర్షించామని, తద్వారా 33,03,671 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటిలో 6,30,452 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న 1,695 పరిశ్రమలు ఉత్పత్తి నుంచి అనుమతుల వరకు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని, మరో 299 యూనిట్లు భూ కేటాయింపు, 638 పరిశ్రమలు డిపిఆర్ దశల్లో ఉన్నాయి, ప్రారంభించిన పరిశ్రమల్లో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రానికి ఏం జరిగిందని మాట్లాడే విపక్షానికి ఇదే సమాధానమని ఆయన తెలిపారు. రాయలసీమలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని, వాటిని ఉపయోగించుకుని ప్రజల్ని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. రానున్న రోజులు రాయలసీమవేనన్నారు. ఉద్యాన పంటల్లో రాయలసీమ ఇప్పటికే దేశానికి తలమానికంగా నిలిచింది. అనంతపురం జిల్లాలో 20,000 కోట్ల పెట్టుబడులతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటవుతుంది. చిత్తూరులో శ్రీ సిటీ, అనంతపురంలో ఆటోమొబైల్ పరిశ్రమలు, నగరిలో టెక్స్టైల్స్ పార్క్, తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్క్, సోలార్ పార్క్, ఇప్పటికే సిమెంట్ హబ్ వచ్చాయి. త్వరలో కర్నూలు జిల్లాలో ఫార్మా పార్క్, కడపలో ఉక్కు కర్మాగారం రాకతో రాయలసీమ జాతకమే మారిపోతుంది. రాష్ట్రానికి ఏమొచ్చాయని ప్రశ్నించే విపక్షం ఇవన్నీ చూసి మాట్లాడాలి అని సీఎం పేర్కొన్నారు. కల్వటాల గ్రామంలో 1,500 కోట్లతో రామ్కో గ్రూప్ సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. విశాఖ, కృష్ణా జిల్లాలలో ఇప్పటికే ఉన్న పరిశ్రమల్ని రామ్కో విస్తరించనుంది. విజయవాడ జయంతిపురంలోని యూనిట్ ని 900 కోట్లతో, విశాఖ యూనిట్ ని 250 కోట్లతో విస్తరించనుంది. కల్వటాలలో శుక్రవారం భూమి పూజ చేసిన సిమెంట్ కర్మాగారాన్ని 14 నెలల్లో పూర్తి చేసి 2020 ఫిబ్రవరి నాటికి ప్రారంభించాలని రామ్కో యాజమాన్యానికి ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, 1,000 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భూమి పూజ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, రామ్కో ఎండి వెంకట్రామరాజు తదితరులు పాల్గొన్నారు.